ఇది చూడండి, నంది ఫేస్ తీసేశారు. అది మొఘల్స్ టైంలోనో ఇంకెప్పుడో తెలియదు, కానీ చూడగానే హార్ట్కు వేలుంది. అసలు ఇదే ప్లేస్ ఇంతకుముందు ఎక్కడో చూసామనిపిస్తుందా? ఎస్, జై బాలయ్య సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో ఉన్న ప్లేసే ఇది. ఈ ప్లేస్ ఏంటి, అసలు ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి. ఇంకా లాస్ట్లో ఒక లైక్ ఇచ్చి షవర్ యువర్ లవ్ గైస్. హెల్లో పీపుల్, ఐఎమ్ యువర్ శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్ల. మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా దీనికి బిఫోర్ ఆత్మకూరు ఫారెస్ట్ నుంచి మనం ఆలంపూర్ ఎలా చేరుకున్నాం అనేది ఫుల్ డీటెయిల్ వీడియో పెట్టానమాట. ఆ వీడియోలో ఒక డేంజరస్ సిచ్యువేషన్ కూడా జరిగింది, అది మీతో షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో చూసి రండి, ఒక కంటిన్యూటీ లాగా ఫ్లో ఉంటుంది. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఆలంపూర్ అనమాట. ఇంకా ఈ వీడియోలో మీరు ఆలంపూర్లోని కల్చర్, టెంపుల్ అండ్ అక్కడ ట్రెడిషన్ ఎలా ఉందో చూస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఇంకా మనం లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉన్నట్టుంది, 50 or 100 తెలియదు, ఐ మీన్ పార్కింగ్ టికెట్. ఇక వెళ్దాం రండి టెంపుల్లో. ఇది పార్కింగ్ లాట్, మనకు 50 రూపీస్ కలెక్ట్ చేసిండ్రు ఇక్కడ. అండ్ టెంపుల్ లోపలికి ఎంట్రీ అక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి ఇలా ఉంది ఫుల్గా పార్కింగ్ లాట్ నుంచి అయితే టెంపుల్. లోపలికి వెళ్దాం ఇంకా. సో ఎంట్రన్స్లోకి వెళ్దాం ఇంకా మనము, ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోదాం. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక్కటి టెంపుల్ లేదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ అండ్ ఇక్కడ ఒక టెంపుల్. ఇంకా ఈ గుళ్ళోకి వెళ్దాము, ఎందుకంటే ఇవి ఇప్పుడు పూజలు చేయట్లేదు అనుకుంటా ఈ గుళ్ళో. సో పూజలు అందుకొని టెంపుల్ అన్నమాట ఇవి, కాబట్టి మనము ఇప్పుడు దర్శించుకుంది బెటర్. తర్వాత దీంట్లో లైటింగ్ ఉంటుందో లేదో తెలియదు కదా, అందుకని ఫస్ట్ వీటి దగ్గరకే వచ్చినాము. మీరు వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడికి రావచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాము ఈ టెంపుల్ లోపల ఎలా ఉందో. సో ఇది మనకు ఒక శివయ్య గుడి అండ్ ఇక్కడ పూజలు ఏం చేయట్లేదు. మా చిన్న భక్తురాలు ఇక్కడ, తనకి శివ అని కూడా అంటారు. ఇక్కడ ఇక్కడ చూడండి, సమ్ దేవుళ్ళ కార్వింగ్స్ ఉన్నాయి. ఈ టైం ఈ టెంపుల్కి ఏ టైంలో వచ్చినా చీకటి చీకటే ఉంటుంది మొత్తము. న్యాచురల్ లైటింగ్లో ఉన్నప్పుడు వస్తేనే కొంచెం బెటర్ అనుకుంటాను. ఇలా మొత్తం ఇలా ఉంది టెంపుల్ అంతా. సో నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి చూద్దాము. టెంపుల్లో దర్శనం చేసేసుకున్నాము, నెక్స్ట్ ఆ రెండు చిన్న టెంపుల్స్లోకి వెళ్దాము. సో ఇంకా ఈ టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇది చూడగానే నాకు ఏదో ఫీలింగ్ వచ్చింది, నంది ఫేస్ లేదు. ఐ థింక్ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనూ ఎప్పుడో దీన్ని ఇలా చేసి ఉంటారు బ్రిటిష్ వాళ్ళు, లేకపోతే ఏదన్నా గుడివల్ అయినప్పుడు సంథింగ్. అండ్ మొఘల్స్ టైంలో కూడా అయి ఉండొచ్చు. లోపల టెంపుల్ ఇలా ఉంది, ఇంత బ్యూటిఫుల్ టెంపుల్స్ కానీ ఎట్ ప్రజెంట్ అయితే వాడుకలు లేవు. మనకి శివయ్య ఉన్నారు, నంది. ఈ టెంపుల్కి కొద్దిగా మనకు లైటింగ్ అనేది ఉంది, ఈ టైంలో వచ్చినా మనకి బెటర్గానే ఉంటుంది. ఒకసారి ఈ ఓల్డ్ కార్వింగ్ చూడండి ఎలా ఉన్నా, ఒకసారి ఇక్కడ కార్వింగ్ చూడండి. అండ్ ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అండ్ శివయ్య. సరే చూడండి గర్భగుడి మొత్తం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మనం ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్దాం అయిపోయింది. ఇప్పుడు మనం ఆ టెంపుల్లోకి వెళ్దాం, ఆ టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ టెంపుల్ అన్నమాట వీరబ్రహ్మం గారి టెంపుల్. అటు సైడ్ ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ ఇలా ఉంది, మన లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో టెంపుల్. వెళ్దామండి, వెళ్దాం రండి. అండ్ ఇది విశ్వబ్రహ్మ గారి టెంపుల్.
చేస్తారండి లోపల. నందీశ్వరుడు అన్నారు. ఈ టెంపుల్ ఇలా ఉంది. అండ్ శివయ్య అని చూడండి. నుంచి మనం టెంపుల్లోకి వెళ్దాము, ఎందుకంటే క్లోజ్ చేస్తారంట ఇంకా లేట్ చేస్తే. సో వెళ్దామండి. వెళ్తున్నామంటే ఆలయంలో దేవుడి దర్శనం ఎంత ఇంపార్టెంట్, గోపుర దర్శనం కూడా అంతే ఇంపార్టెంట్. రండి లోపలికి వెళ్దాం. ఇంకా దర్శనానికి దారి అంట ఇటు సైడ్. సో ఈ దారి నుండి టెంపుల్ లోపలికి వెళ్ళాం. అక్కడికే టెంపుల్ ఒకటే అనుకున్నా, కానీ లోపలికి వెళ్తే ఇంకో టెంపుల్, అసలు లోపల ఒక వరల్డ్ లాగా అనిపించింది అనమాట. అండ్ లోపల కూడా కొన్ని టెంపుల్స్లో పూజలు చేస్తున్నారు, కొన్నిట్లో చేయట్లేదు. అండ్ ఒక మసీద్ కూడా ఉంది. సో మీ అందరికీ చూపిద్దామని ప్రతి ఒక్కటి కూడా నేను క్యాప్చర్ చేశాను. అదంతా ఎడిట్ చేసేసరికి వీడియో మినిమం హాఫ్ అన్ అవర్ వచ్చింది. అందుకే ఈ వీడియోలో టెంపుల్ బయట లొకేషన్ చూపించానా, నెక్స్ట్ వీడియోస్లో టెంపుల్ లోపల లొకేషన్ మసీద్ అంతా చూపిస్తా. సో ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ వరకు వీడియో చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది కదా, అందుకే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షో సమ్ లవ్ గాయ్స్, బాయ్, లవ్ యూ ఆల్.